బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం, భారత కార్మిక సంఘాల సమాఖ్య, ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ధర్నా నిర్వహించి రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు మరుకుర్తి యేసు మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలు తారాస్థాయికి చేరుకున్నా సరే వాటిని నియంత్రించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. ధరల పెరుగుదలతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరో మోయలేని భారం గ్యాస్ ధరలు పెంచడం ప్రజలపై మరింత పెనుభారం పడి సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలరాజు, చిట్టిబాబు, లక్ష్మి, విజయశాంతి, కనకారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే దేశవ్యాప్తంగా రాష్ట్ర రైతులు సమ్మెలు చేయాలని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు పిలుపు మేరకు మన జగ్గంపేట ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ పెరిగిన రేట్ల మీద ధర్నా పెట్టాం. ఈ ధర్నాలో భాగంగానే ఈరోజు మన మిత్రులతో మనం సేవ చేసుకుంటున్నాం. అంటే ఉన్నదేంటి, ఇవాళ చూస్తే ప్రతిరోజు గండం కిందే ఉంటుంది. మామూలు కార్మికుడికి అయితే పనిచేసుకునే వాళ్ళకి ప్రతిరోజు కూడా రేపు ఏది పెరిగిద్దో, రేపు ఏ రేట్లు పెరిగిపోతాయో అనే ఆలోచన మనిషికి ఇబ్బంది పెడుతుంది. అంతేకాకుండా రోజుకొకసారి పెట్రోల్ రేటు, రోజుకొకసారి గ్యాస్ రేటు. ఇవాళ మార్కెట్లో ఉప్పులు కొనాలన్నా పప్పులు కొనాలన్నా ఇవాళ నూనె ప్యాకెట్ చూస్తే ఒక పామాయిల్ నూనె కొనాలంటే 130 రూపాయల ఖరీదులో ఉంది. అదే సన్ పవర్ తీసుకోవాలంటే 150 రూపాయలు అయిపోయింది. అది ఇంకా కూడా పెరుగుతుంది. అంటే ఏంటి, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు, ఈ ప్రభుత్వాలు ముందు ఎన్నికల్లో వాగ్దానం చేసి ఈరోజు అడ్డంగా రేట్లు పెరుగుతుంటే ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకుంటలేదు? అయితే ప్రభుత్వాలు ఏం చెప్తే ఈ రేట్లు మన దగ్గర కాదు, దేశవ్యాప్తంగా ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి, భారతదేశంలో ఎక్కడ పెట్టి అక్కడే ఈ రేట్లు ఉన్నాయి. అంటే ఎందుకు మన ప్రభుత్వాలు ఉన్నట్టు ఈ మోడీ గారు అంటే కూడా రాజీనామా చేయాలని చెప్పేసి మా డిమాండ్, ప్రధాన డిమాండ్. మోడీ గారు వచ్చిన తర్వాత మరింత ఈ చమురు ధరలు పెరిగిపోతాం, గ్యాస్ ధరలు పెరిగిపోతాం, గ్యాస్ సబ్సిడీ కూడా ఎత్తివేతం కూడా జరిగింది. దీన్ని వెంటనే ఖండించాలని చెప్పేసి మా ఎఫ్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.